हाय गाइस वेलकम टू फूड मानियर इवेल नेनु चूपिंचबोयेदी आलू मुरुकुलु दीनिकोसम मनम रेंडु पोटाटोलु तीसुकुन्नाम मीडियम सैज चूडंडी सो दानि उडकबेट्टेसि बागा उडकबेट्टंडी इवि कोंचेम बागा एक्कुव उडिकिना कूडा पर्लेदु उडकबेट्टि वाटिनि मैश चेसुकोंडी मैश लेदा जार लो वेसेसि पेस्ट लागा चेसेसुकोंडी अदि ऑप्शनल अन्नमाट दानिलो कोंचेम उप्पु कारं पेपर पौडर अंड चाट मसाला गरम मसाला అండ్ కొంచెం ఇంగువ కొంచెం వాము అండ్ కొంచెం నువ్వులు అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం కరగబెట్టిన బటర్ అన్నమాట వెనకొస్ నెయ్యి కాదు కరగబెట్టిన బటర్ అది కూడా వేసేసి 2 కప్స్ ఆటా వేయండి రైస్ ఫ్లోర్ ఆటా అంటే రైస్ ఫ్లోర్ అన్నమాట బియ్య పిండి వేయండి సో వీటన్నిటిని బాగా కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోతే ఇంకా వాటర్ పోసేసి కలుపుకోవచ్చు సరిపోకపోతే ఇంకొంచెం వేయండి ఉప్పు కారం సో దీనిలో కొంచెం తక్కువే వాటర్ పడతాయి కొంచెం వాటర్ పోసేసి తర్వాత పిసకండి పిసికితే అప్పుడు ముద్దలాగా వస్తే ఓకే లేకపోతే ఇంకొంచెం వాటర్ పోసేసుకోండి దాదాపుగా ఇంత పిండికి ఒక గ్లాస్ పట్టాయి వాటరు తర్వాత దాన్ని ముద్దగా చేసేసుకున్న తర్వాత ఈ గిద్దలు ఉన్నాయి కదా వాటిలో కొంచెం నూనె అప్లై చేసి నూనె కాదు కానీ నెయ్యి కానీ ఏదైనా ఆప్షనల్ అన్నమాట రెండింటిలో ఏదో ఒకటి పూసేసుకొని దానిలో కొంచెం పిండి పెట్టేసుకుని ఇంకా ఒత్తేసుకోవటం కారపూసలాగా సో భలే క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి మామూలు కారపూస కంటే ఈ మురుకులు చాలా బాగున్నాయి సో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు తెలుస్తుంది తేడా సో రెండు వైపున మంచి కలర్ ఉండేటప్పుడే తీసేయండి క్రిస్పీగా వస్తున్నాయి బాగా సో అంత బాగా కాల్చాల్సిన అవసరం లేదు లైట్గా కాగిన వేగిన తర్వాత తీసేసుకోవచ్చు సో అది వేగుతూ ఉంది ఇంకా గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ నాది ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి పెట్టాను ఫుడ్ మానియర్ అని ఒకసారి సెర్చ్ చేసి చూడండి అండ్ జాయిన్ అవ్వండి నా వీడియోలన్నీ అందులో కూడా అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బిఫోర్ ఒక 50 వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా ఒక్కసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ కారపూస తీసేసాం కలర్ బాగా వచ్చాయి క్రిస్పీగా ఉన్నాయి ఎంజాయ్ చేయండి ఓకే